ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాటరా, రాజాలా ఉన్నాం. అవును, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు మనం ఒక పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోవాలి. అంత సీన్ ఉందా? పద 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 పద. इतने ना प्रिंस. अमा पाल 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 उसे सुबु सुबु निन्ने अब्बा ये पाल पुंच को रंडम तरगा इंका पद बोले नमस्कार अंडी पाल అమ్మ గుంట్లో బాలేదండి, అందుకే నేను తీసుకొచ్చా. మీరు పాలవాళ్ళా? అవునండి, మా దగ్గర 40 ఆవులు ఉన్నాయండి, ఒకటే అమ్ముతండి. 20 గేదెలు ఉన్నాయండి, రెండు దున్నులు ఉన్నాయండి, వాటి పర్లేదండి. ఏయ్ గ్యాస్ కొడుతున్నారు, నన్ను చూడాలనే. యు హావ్ కమ్ ఇన్ దిస్ గైస్ నో యా అమ్మా అమ్మా ఏంటి తొందరగా రామ్మా ఏంటి చూడమ్మా అయ్యో అయ్యో ఏంటి ఈ అన్యాయం రాజా ఒరే రాజా ఇలారా ఏంటమ్మా మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా ఏదో బోర్డు కూడా పెట్టారు అలా చూస్తూ నిలబడతాడంట్రా వెళ్ళి అసలు సంగతి ఏంటో కనుక్కో వెళ్ళు నమస్తే అన్న నమస్తే ఏంటి మా స్థలంలో గుడిసెలు వేశారు ఎవరిని అడిగేశారు ఎవరిని అడిగాడిది మా సార్ దలుసుకుంటే షార్మినార్ మీద గుడిసెలేపించగలరు ఆయనకు పర్మిషన్ గిర్మిషన్ అక్కర్లే ఓహో అలాగా ఎవరు సార్ మీ సారు గబోడు చూడు సింహాద్రప్పన్న ఎమ్మెల్యే ఓహో సింహాద్రప్పన్ గారా అయితే వేసుకోండి వేసుకోండా వీడికి ఏమైనా మతిపోయిందా ఏంటి ఒరే రాజా పియే సార్ మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా ఏమనుకుంటారండి ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి చూసావు పియే జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో నిజమేనండి అది సరే మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం రెండు చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి దరిద్రులు వీళ్ళు డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయ్యా నిజమేనండి అయ్య బాబు నేను కదండి ఇదేంటయ్యా చెంటు నొక్కుతుంటే బర్రెల సౌండ్ వస్తుంది సౌండే కాదండి వాసన కూడా అటు రకంగా వస్తుందండి ఇంటి గొట్లంటే లోకం వెళ్తే ఎవరా నీ తొలగొచ్చింది నేను కాదండి నేనేనండి నా పేరు రాజా వండపల్లి రాజా నా పేరు ముద్దుకిష్టండి అందరూ నన్ను ముద్దుగా కిస్సు కృష్ణ అని పిలుస్తుంటారు నేను ఇద్దరం ఈ గొడ్లు మీ నియోజకవర్గమేనండి కానీ వీటికి ఓటు హక్కు లేదండి ఉన్న మీకు వెయ్యమండి దండాలండి ఎంత ధైర్యరా మీకుండే ఓయ్ బాబోయ్ లక్ష్మి నువ్వు ఆగు నేను మాట్లాడుతున్నాను కదా ఏమనుకోకండి జంతు కదా కాస్త విశ్వాసం ఎక్కువ వాటి యజమాని ఎవరన్నా ఉన్నంటే కొళ్ళబొడి చేస్తారు పాపం వాటికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తేడా తెలియవు కదా ఎరా ముద్దు యు ఆర్ 100% కరెక్ట్ గురు నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా అదే మాట నేను అడుగుతున్నాను రా నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తారా నువ్వు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పేరా వీటిని కట్టే స్థలంలో మీ మనిషి వచ్చి పాకలేశారు అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను ఇది ఎలా ఉందిరా ముద్దు ఇది కొండపల్లి రాజా దెబ్బ లక్ష్మి తప్పుకో చూడండి జనం నీకు పదవిచ్చింది ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలంలోనూ నాలుగు గుంజలు పాతించమని కాదు
నీకు పాలించడం ఎలాగో చేత కాదు కనీసం పాలిచే పశువునైనా గౌరవించడం నేర్చుకో అడడే కొండపల్లి మీదే చెయ్యెత్తావా ఓ మై గాడ్ ఇట్ ఈజ్ యువర్ బ్యాడ్ ఏయ్ ఎవరు అక్కడ అందరూ అక్కడికి వచ్చారా ఎవరు వీళ్ళ లోపల నడిచింది మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి నోమి వీళ్ళని బట్టలని ముందు బయట తరవండి వచ్చిపోతే చచ్చిపోతారు నాతో పెట్టుకోకండి గొడ్డు మీద దెబ్బ పడిందో దుండ్రపోటులా కుబ్బేశాడే ఎవరికి చెప్పుకోను ఆకలైతే పది మందికి పెట్టడం అవసరమైతే వంద మందిని ఎరగొట్టడం ఈ చేతులు కలవాటు నీ ఇంటికొచ్చి ఇంత మందిని చావబాది నాకు నా ఇంటి ముందు పాకలేసిన మీ మనుషుల్ని మక్కలెరగదని కుడిసెలు పీకిపారేయడం పెద్ద కష్టమైన పనేం కాదు న్యాయం కోసం పోలీసుల దగ్గరకో లాయర్ల దగ్గరకో వెళ్తాననుకున్నారేమో అది కొండపల్లి రాజాకు అలవాటు లేని పని వీడి దగ్గర న్యాయానికి న్యాయం దెబ్బకు దెబ్బ గాంధీ గారు ఇది చెప్పారు నెహ్రూ గారు అది చెప్పారని మీరు స్టేజ్ లెక్క ఉపన్యాసాలు ఇస్తుంటారు వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు గాని ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుంటారు ఒరే మంత్రులు చేతనైతే ప్రజలకు ఉపకారం చేయండి అపకారం మాత్రం చేయకండి కానీ మీరు చేస్తున్న పని ఏమిటి ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం దండాలు పెడుతుంటారు పదవులు రాగానే పేదలు కడుపులు కొడుతున్నారు డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి దయచేసి పవిత్రమైన రాజకీయాన్ని దానికి ఉపయోగించకండి వస్తాను చూడండి ఇంతవరకు పాలల్లో నీళ్లు కలపడం మనసులో మర్మం దాచుకోవడం తెలియని వాడిని నా మాటలు మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టుంటే క్షమించండి పదలక్ష్మి What a surprise! Raja! Indra! See! All good fellow Mayans! Raja! Raja! నువ్వు వచ్చే ముందు ఇక్కడికి కొందరు లారీలో వచ్చారు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో గుసగుసలాడారు వెంటనే గుడిసెలు నిప్పికేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు అక్కకి నమస్కారం కూడా పెట్టేళ్ళారయ్యా నిజమమ్మా అవునరా అవును ఇందుకు నువ్వు అక్కడ ఏం చేసావు పిన్ని ఒకరా ఇద్దరా నో 12 మంది yes 12 fellows I got angry on my nose. Ventane turned left and right in my fight. Nuva. Ah.
ఏంటి రాజా అలా ఆశ్చర్యం చూస్తున్నావు? గుడిసెలన్నీ మాయైపోయినా నేనే తీసాను. ఏ కాదు ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసామని మా వాళ్ళు పురమాయించాను. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. నమస్కారం అమ్మ. నమస్కారం. రాజా ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని. ఆ మాట నాకు కళ్ళు తెరిపించిందయ్యా. ఇదే మాట పదేళ్ల క్రితం ఎవరైనా అని ఉంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు. ఇప్పుడైనా పెద్దగా చెడిపోయిందే లేదు. ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం. చూడు రాజా, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తాను వస్తానమ్మా. చూడమ్మా, కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా.